Good morning, good afternoon, good evening. Welcome back to Money World Anil YouTube channel. So friends, na channel ki kottaga evaraina vachinatlayite ganaka red color subscribe button kanipistundi kada, so danni meer press chesi subscribe avandi. Alage pakkana undetundi bell icon ni meer activate cheskodam valla nenu prathi sari video chesinappudella modatiga meeku notification anedi raavadam jarugutund anamata. So friends, mari ee roju topic ee roju video enti anante ganaka local ga manam chusukunte सो इक मन की ఒక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ కి సంబంధించి ఏపీ గవర్నమెంట్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది సో అది westgodavari.org అని చెప్పేసి మీరు ఓపెన్ చేసుకుంటే గనుక సో ఈ వెబ్‌సైట్ ని మీరు చూడొచ్చు సో ఈ వెబ్‌సైట్ చూసుకుంటే గనుక సో ఇక్కడ రిక్రూట్‌మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేయండి सो इक्कड़ मीरु चूडंडी किंदन इक्कड़ मनकी हार्टिकल्चर अनि चेप्पेसि कनिपिस्तुंदि कदा सो इक्कड़ हार्टिकल्चर डिपार्टमेंट अनि चेप्पि मनकी कनिपिस्तुंदि अलागे असिस्टेंट डायरेक्टर हार्टिकल्चर अनि चेप्पि इक्कड़ मनकी एक्कड अनंटे एलूरु दग्गर वेस्ट गोदावरी डिस्ट्रिक्ट अन्नमाट ओके सो फ्रेंड्स इदि मनकी लास्ट डेट फॉर अप्लिकेशन अनेदि 15/11 अन्नमाट सो नेनु वीडियो चेयडम अनेदि लेट अय्यिंदि सो ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఫైల్ అనేది ఓపెన్ పైన మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసినప్పుడు మీకు ఇలాగా PDF ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో తెలుగులోనే మనకి ఇక్కడ ఉంది ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి సో ఇంగ్లీష్ లో చూసుకునే వాళ్ళు ఇంగ్లీష్ లో చూసుకోండి తెలుగులో కావాలనుకుంటే తెలుగులో చూసుకోండి ఓకే సో ఇక్కడ చూసుకుంటే గనుక ఉద్యోగ ప్రకటన అని చెప్పి డేట్ 5/11/2020 మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అవుట్ సోర్సింగ్ జాబ్స్ అన్నమాట ఇవి సో సీనియర్ సహాయకులు అంటే అకౌంటెంట్ కావాలి మరి ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ లో అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఉంది చూసారా సో ఈ ధృవీకరణతో జతపరిచి ఉద్యాన సహాయ సంచకులు సంచాలకులు ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ఎదురుగా నరసింహరావుపేట ఏలూరు నందు సో మనం ఏంటంటే సో మన అప్లికేషన్ ఫిల్ చేసుకున్న తర్వాత సో దీనికి ఆన్లైన్ ప్రాసెస్ ఏం లేదండి డైరెక్ట్ గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ సో ఎక్కడ సబ్మిట్ చేస్తారు ఏంటి అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో అర్హత సర్టిఫికెట్లు ఏం ఉండాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు నేను 1/1 చెప్తాను మీరు క్లియర్ గా చూడండి ఓకేనా సో ఇక్కడ గెస్టెడ్ ఆఫీసర్ ధృవీకరణతో జతపరిచిన ఉద్యాన సహాయ సంచాలకులు ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ఎదురుగా నరసింహరావుపేట ఏలూరు నందు సో 5/11/2020 నుండి 15/11/2020 వరకు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయం పని దినాల్లో సమర్పించవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట క్లియర్ గా ఓకే సో ఆ డేట్ అయిపోతే తీసుకోవడం ఉండదని చెప్పేసి చెప్తున్నారు అలాగే జిల్లా వెబ్‌సైట్ అంటే సో ఇక్కడ మనకి westgodavari.org అనే ఒక వెబ్‌సైట్ లో మీరు చూసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు అలాగే ఇక్కడ ఏంటి జాబ్స్ అని అంటే గనుక ఇక్కడ సీనియర్ సహాయకులు అండ్ అకౌంటెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ అని చెప్పి ఉందన్నమాట ఓకేనా సో పోస్టులకు తగినటువంటి అర్హత ధృవపత్రాలు జత చేయాలని చెప్పి ఇచ్చారు सो मीरु नोटिफिकेशन संबंधिंचिनटुवंटि अन्नी कूडा ओकसारी मीरु कूडा कंप्लीट गा तेलुगुलोने उंदि गनुक मीरु ओकसारी चदुवुकोंडि सरेना ई नोटिफिकेशन अमलु परिचटकु मरियु निलुपुदल चेयटकु जिल्ला नियामक कमिटी अंटे सो एवरैते नोटिफिकेशन इस्तारो वाळ्ळकि मात्रमे अधिकारं उंटुंदि अनि चेप्पि चेप्पडं जरिगिंदि सो इक्कड मीरु चूसुकुंटे जॉब एंड क्वालिफिकेशन्स दग्गर मीरु चूसुकुंटे इक्कड सीनियर सहायकुलु अनि चेप्पि उंदि कदा सो ई सीनियर सहायकुल दग्गर इक्कड कैटगरी 1 ओके विद्या अर्हत एंटि अंटे ग्रैड्युएशन सो एदैना ग्रैड्युएशन तो पाटु कंप्यूटर परिज्ञानं अनेदि उंडाली अनि चेप्पेसि इच्चारु अदि कूडा कैटगरी एससी लो उमेन की मात्रमे इक्कड केटायिंचबडिंदि ई पोस्ट अन्नमाट ओकेना सो इक्कड 17500 रूपायलु मनकि प्रभुत्व वेतनं अनेदि निबंधनल मेरकु ईएसए अंड ईपीएफ कूडा वर्तिस्तुंदि अनि चेप्पेसि सो ईएसए मनकि उंटुंदि అండ్ ఈపీఎఫ్ కూడా మనకి పిఎఫ్ అనేది కూడా కటింగ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఉంది కంప్యూటర్ పరిజ్ఞానం లేదు అని అనుకున్నా కూడా ఎవరైతే ఎస్సీ కేటగిరీలో ఉమెన్స్ ఉంటే పెట్టండి ప్రాబ్లం లేదు అప్లై చేసుకున్నాక సో కంప్యూటర్ కేటగిరీ వాళ్ళు ఎవరు లేరు అనుకోండి సో మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా
సో కంప్యూటర్ పరిజ్ఞానం మీకు ఐడియా ఉంటే చాలు, సర్టిఫికెట్స్ లేకపోయినా కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా ఒకవేళ మీకంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళలో కంప్యూటర్ సర్టిఫికేట్స్ కనుక లేకుండా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీకే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలాగే అకౌంటెంట్, సో ఈ అకౌంటెంట్కి సంబంధించి బీకామ్ అకౌంట్స్ ఉండాలి గ్రాడ్యుయేషన్తో పాటు. సో వీళ్ళు కూడా కంప్యూటర్ పరిజ్ఞానం అనేది ఉండాలని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎస్టీ ఉమెన్ అనమాట. సో వీళ్ళకి కూడా సేమ్ కేటగిరీ 17,500 రూపాయలు మాత్రం ఇస్తారు. ఈఎస్ఐ అలాగే ఈపీఎఫ్ అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆఫీస్ సబార్డినేట్, ఓకే సో ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10వ తరగతికి కలిగి ఉండాలి, ఓకే 10th క్లాస్ చదివి ఉండాలి. అండ్ అలాగే అనుభవం వారికి సంబంధించినటువంటి ప్రాధాన్యత, అంటే ఆఫీస్ సబార్డినేట్ కదా సో అదని ఇదని చెప్తూ ఉంటారు, సో మనం అవగాహన ఉండాలన్నమాట. సో ఎవరు కేటగిరీ అని అంటే కనుక బీసీ జనరల్ మేల్ అనమాట, ఓకేనా. సో వీళ్ళకి శాలరీ ఎంత ఉంటుందంటే 12,000 రూపాయలు. వీళ్ళకి కూడా ఈపీఎఫ్ అలాగే ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది అనమాట. సో 1/7/2020 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ అనేది సడలింపు అనేది ఉంటుంది వయసు. సో ఎంపిక కాబడిన అభ్యర్థులు ఇంటర్వ్యూ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 16/11/2020 అలాగే 20/11/2020 వరకు నిర్వహించబడుతుందని చెప్పేసి మనకి ఇచ్చారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ కింద ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, 0881222010 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకా కంప్లీట్గా మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. ఓకే సో నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలనుకుంటే మీరు ఈ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. సో ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ లేదు కనుక ఆఫ్లైన్లో సో ఈ అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు కదా, సో డీటెయిల్గా ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసేసేయండి. ఏమి ఉండాలి ఏంటి అని అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఎన్క్లోజర్ అనే ఆప్షన్లో ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా 10th క్లాసు, ఇంటర్మీడియట్, +2 అలాగే డిగ్రీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుందని చెప్పి మనకి వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓకే సో ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అని అంటే జస్ట్ కామన్ సింపుల్గానే ఉంది అప్లికేషన్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే మీ యొక్క పూర్తి పేరు రాయండి, అలాగే ఫాదర్ హస్బెండ్ నేమ్ అయితే రాయండి ఇక్కడ, అండ్ డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే మీరు ఏ కేటగిరీ అనేది టిక్ చేయండి, అలాగే మ్యారీడ్ అయిందా అన్మ్యారీడ్ అంటే టిక్ చేయండి, ఇయర్ ఆఫ్ పాసింగ్ సో ఇక్కడ ఎస్ఎస్సీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది రాయండి, అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్కి సంబంధించి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయండి, అలాగే జాబ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఎక్కడైనా మీరు పనిచేసి ఉన్నారా సో అది ఉంటే మీరు ఇక్కడ పెట్టండి, ఓకే. సో అలాగే అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో రాయండి, అలాగే ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఓకే. సో ఇక్కడ మీరు సిగ్నేచర్గా అప్లికెంట్, సో మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయండి, ఓకే. సో ఫ్రెండ్స్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఈ 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ మీకు ఉండే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే ఈ జాబ్కి సంబంధించి ఏవైనా డాక్యుమెంట్స్ మీరు పెడుతున్నట్లయితే కనుక తప్పకుండా గెజిటెడ్ సిగ్నేచర్స్ అండ్ స్టాంప్స్ అవి మాత్రం చేయించాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీరు వితౌట్ ఓన్లీ జస్ట్ మామూలుగా మీరు పెట్టేస్తే కనుక వాళ్ళు అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ పోస్ట్ అనగానే అది అవుట్ సోర్సింగ్ అవనివ్వండి, లేదంటే జాబ్ అంటే గవర్నమెంట్ది అవనివ్వండి, ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ పైన జెరాక్స్ కాపీస్ పైన మీరు అటెస్టేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకే. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో, సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో నాకు తెలియజేయండి, తప్పకుండా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ.